దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. ఎబ్నెజర్ స్వరాల ద్వారా వర్తమానం వింటున్నటువంటి మీరు ఆశీర్వదించబడాలని, మేలు పొందాలని ప్రభు పేరిట మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మీకేమైనా సమస్యలు ఉన్నట్టయితే మాతో తెలియచేయండి, మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీరు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోండి అని ప్రభు తెలియచేస్తూ ఉంటున్నాడు. కనుక ఒక్కళ్ళ ప్రార్థన కంటే మరి సంఘంగా కూడి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రతి సమస్యకు కూడా దేవుడు జవాబిస్తూ ఉంటాడు. కనుక మరి మీ సమస్యలు తెలియచేయండి, మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకు మనం చూసినట్లయితే రూతు గ్రంథము 2:20 మనం చూసుకున్నట్లయితే అక్కడ బోయాజ్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు గురించి చక్కటి మంచి సాక్ష్యాన్ని ఆ యొక్క రూతు అత్త అయినటువంటి నయోమి చెప్తూ ఉంటుంది. చూడండి, ఆ మాటను గమనించినట్లయితే, బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తెలియచేయబడు. చచ్చిన వాళ్ళకి బ్రతుకున్న వారికి కూడా ఉపకారం చేస్తాడంట. ఇదేదో విశేషంగా ఉంది కదా. చచ్చిపోయిన వాళ్ళకి ఎలా ఉపకారం చేస్తాడు, బ్రతుకున్న వాళ్ళకైతే ఉపకారం చేయడు, అది మనకు తెలిసిన విషయమే. చచ్చిన వాళ్ళకి కూడా ఉపకారం చేస్తాడంట. ఆ మాటను మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:1 చూస్తే, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయారు అని చెప్తాడు. కాబట్టి చాలామంది దేవుని ఎరగనటువంటి వారిని మనం గమనించినట్లయితే వారు చచ్చిపోయినతో వారితో సమానమే అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎవరైతే యేసు ప్రభుని కలిగి ఉంటారో వారు సజీవులని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయినటువంటి వారిని బ్రతికించడానికే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనల్ని బ్రతికించి ఆయన చనిపోయాడు మన దోషములను బట్టి. కాబట్టి ఆ చనిపోయినటువంటి యేసు ప్రభు వారు మరలా తిరిగి లేచి చరిత్రను తిరగరాసినటువంటి వాడు. చాలామంది చనిపోయారు కానీ వారెవరు కూడా తిరిగి లేవలేదండి. యేసు ప్రభు వారు ఒక్కరు మాత్రమే ఆయన తిరిగి లేచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా విశేషం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఇద్దరు మనుషులు చనిపోకుండా పరలోకానికి వెళ్ళినటువంటి సన్నివేశాలు కూడా మనకు తెలుసు. ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా చచ్చిపోవాలి కదా. అయితే మరి వారు చనిపోలేదు. హానోకు దేవునితో మాట్లాడుకుంటూ నడుచుకుంటూ మరి పొలిమేరలు దాటి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా ఏలియా కొరకు అగ్నిరథాలు పంపించాడు దేవుడు. అందులో అతడు కొనిపోబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి వాళ్ళు కూడా చచ్చిపోవాలి కదా, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు కూడా చచ్చిపోవాలి కదా అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈరోజు టీవీలని మరి సెల్ ఫోన్లని మరి ఇంకా చాలా చాలా సాధనాలు వచ్చినాయి కదా, ల్యాప్టాప్లని, ఇలాగా మరి వాటిల్లో ఎందుకు ఇంత జ్ఞానం ఉంది అని ఆలోచన చేస్తే, మరి ఇద్దరు మనుషులు కూడా భూమి మీదకి వస్తారని, యుద్ధం చేస్తారని, చనిపోతారని, 3.5 దినాలు వారి శవాలు నడి రోడ్లో ఉంటాయని, ఆ తర్వాత వారు మరి లేస్తారని కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ప్రకటనలో రాయబడి ఉన్నటువంటి విషయాలు మనకు తెలుసు. కాబట్టి ఇంకా మనం చూస్తే యిర్మీయా గ్రంథం 9:1 కూడా మనం చూస్తే అక్కడ యిర్మీయా చెప్తున్నాడు, నా జనులలో హత్తులైన వారిని గూర్చి నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగా చేసుకున్నాను అని చెప్తూ ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఏ భక్తుని చూసినా దేవాది దేవునికి సాదృశ్యంగా ఉంటారు. వారు దేవుని మాత్రమే చూశారు, దేవుని కొరకు మాత్రమే జీవించాలనుకున్నారు. కాబట్టి దేవుని లక్షణాలు వారి జీవితంలో కనుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క బోయాజు చచ్చిన వారికి బ్రతికిన వారికి కూడా ఆయన ఉపకారము చేయట మాననటువంటి అతడు ఆశీర్వదింపబడినగాక అని చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ యిర్మీయా చెప్తున్నాడు, నా జనులలో హతులైన వారి గురించి, అంటే చచ్చిపోయిన వాళ్ళ గురించి ఆడవట్లేదు, అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన వారు బ్రతికించబడాలని ఏడుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూస్తే సంఖ్యాకాండం 16:48 మనం గమనించినట్లయితే, చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలవబడగా తెగులు ఆగెను,
కోరాహు తిరుగుబాటున చచ్చిపోయిన వారు కాక తెగుల చేత 14,700 మంది చచ్చిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రతి దైవజనుడు కూడా దేవునికి మానవునికి మధ్యలో నిలబడినటువంటి వాడుగా మనం కనబడుతూ ఉంటున్నాడు. కాబట్టి దైవజనులని పుట్టగానే వారికి దైవజనులు అయిపోలేదు, పుట్టగానే ప్రవక్తలు అయిపోలేదు, పుట్టగానే ప్రవచించేవారు అయిపోలేదు. కానీ మనం చేసే భక్తిని బట్టి దేవుడు ఆయా వరాలు మనకి పంచి ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోనా కూడా ఒక చక్కటి మాట చెప్తున్నాడు. చూడండి 4వ అధ్యాయము 3వ వచనాన్ని చూసినట్లయితే, బతుకుట కంటే చచ్చుట మేలు, బ్రతక ఇక చంపుమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, యోనా గ్రంథాన్ని యోనానే రాశాడు. అయితే తన యొక్క అవకతవకల్ని ఆయనే తను ఎత్తి చూపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవాది దేవుని ముందున్న భక్తి జీవితం ఎలాగైపోయిందని తెలుసుకొని దాన్ని మనకి కూడా తెలియచేస్తూ ఉంటున్నాడు. దేవుడు నెనివేకు వెళ్ళమంటే మరి తర్షీష్కి వెళ్ళినట్లుగా వెళ్ళడానికి వాడెక్కినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నెనివే పట్టణస్థులను బాగు చేయడానికి అక్కడ ఒక ప్రకటన చెయ్యి వాళ్ళు నా వైపు తిరుగుతారని చెప్తే తను తర్షీషుకు వెళ్ళే వాడనెక్కి ఉంటున్నాడు. తన అవిధేయత తను తెలియచేస్తూ ఉంటుంది. చాలాసార్లు దేవునికి ఏది ఇష్టమో తెలియకుండా భక్తి చేస్తూ ఉంటారు. దేవుడు చేయమన్నవి చేయరు, వద్దన్న వాటిని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే దేవుడు చెప్తా ఉంటాడు కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపము అనేటటువంటి విషయం. చెప్పింది చేయకపోయినా, వద్దన్న దాన్ని చేసినా కూడా అది పాపమే. పాపాన్ని పాపంగానే దేవుడు పరిగణించాడు. దాన్ని మంచిగా చేయడానికి ఏమాత్రం కూడా అవకాశము లేదు. కాబట్టి మన తప్పులు తెలుసుకొని దేవునికి ఇష్టమైన వారిగా జీవిస్తే అంతకంటే గొప్ప భాగ్యము ఈ లోకంలో మరేమీ ఉండదని తెలియచేస్తూ ఉంటున్నాం. చక్కగా దేవుడు ఒక ప్లాన్ వేసుకున్నాడు, కానీ ఆ ప్లాన్కి వ్యతిరేకంగా వెళ్ళినప్పటికీ కూడా ఆ సముద్రం మీద తుఫాను పుట్టించి మరి ఆ వాళ్ళలోంచి పడవేయబడి ఆ యొక్క చాప కడుపులో ఉండి దేవుని దగ్గర ఎంతో మారుపెడుతున్నాడు. చాలామంది కష్టం వచ్చినప్పుడు చాలా ప్రార్థన చేసేస్తారండి. అబ్బో దేవుడంటే ఎంతో ప్రేమ కనపరుస్తూ ఉంటారు. ఆ కష్టం తీరిపోయిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ యోనా జీవితాన్ని మనం చూసినట్లయితే ఆ చాప దేవుని మాట విన్నట్లు, దేవుని ప్రవక్త అయినటువంటి యోనా వినకపోయినా దేవుని చేత సృష్టించబడినటువంటి చాప దేవుని మాట విన్నది, కాకులు దేవుని మాట విన్నాయి, గాడిద దేవుణ్ణి చూడగలిగింది. ఇలాగ ఎన్నో విషయాలు, ఎన్నో సన్నివేశాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో తెలిసినటువంటి విషయాలే. అయితే ఆ చాప ఉపవాసం ఉండి ప్రయాణం చేసి ఆ నెనివే పట్టణపు ఒడ్డున అతన్ని కక్కేసింది. ఏదో కొంతవరకు అలాగే వెళ్ళి వాక్యం చెప్పేసి వచ్చాడు. దేవుని సువా దేవుడు చెప్పిన మాట, ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు దేవుడు అని చెప్పేసి చెప్పాడు. కానీ ఏదో ఒక పూట ఒక కాసేపు అలా చెప్పేసి వచ్చాడు. కానీ ఆ నోట ఆ మాట ప్రజలందరికీ తెలిసి రాజుగారితో సహితము సామాన్య ప్రజల వరకు కూడా వారు ఉపవాసం ఉండి మంచినీళ్ళు కూడా తాకకుండా ఏమీ తినకుండా దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు వారిని నాశనం చేయకుండా కాపాడాడు. అయితే తనకి బుద్ధి చెప్పాలని దేవుడు ఒక స్వర చెట్టును మొలిపించాడు. టకాటకాటకాటక మొలిచిపోయింది, చక్కటి నీడనిచ్చింది. మరలా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మరి గొంగళ పురుగును పంపించి ఆ వేరు కొరికేయమని చెప్పి. వెంటనే ఆ చెట్టు మాడిపోయింది. నాకు తెలుసు, అందుకే ఇక్కడికి నేను రాకుండా వేరే స్థలానికి వెళ్తుంటే దేవుడు మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను చెప్పిన ప్రవచనం వ్యర్థమైపోయింది, నా మాట బోటైంది, ఇప్పుడు నన్ను అందరూ కూడా అబద్ధ ప్రవక్త అని అంటారు అని తను తాను నిందించుకుంటూ, అసలు బతుకు బతకడం కంటే చావడమే మేలు అనేటటువంటి మాటను ఉపయోగిస్తూ ఉంటున్నాడు. అక్కడ దేవుడు మరి యొక్క యోనాకి బుద్ధి చెప్పినట్లుగా కూడా మనకు తెలుసు. ఇక్కడ ఇంతమంది ప్రజలు నశించిపోవడం నాకు ఇష్టమా అని చెప్పేసి అడిగినట్లుగా. ఇంకా మనం చూసినట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ చిన్న కుమారుడు తన ఆస్తిలో భాగం ఇమ్మని పంచుకొని వెళ్ళిపోయాడు. వ్యాపారం చేస్తానని చెప్పాడు, కానీ వాడు దుర్వ్యాపారం చేశాడు, ఆస్తి అంతా నాశనం చేసుకున్నాడు. చివరికి పందులు తినే పొట్టు కూడా దొరకని పరిస్థితుల్లో
ఒకనొక చక్కటి తీర్మానం చేసుకున్నాడు. అయ్యో, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నా తండ్రి ఇంటిలో అనేక మందికి కూలి వాళ్ళకి ఆహారం సమృద్ధిగా ఉంది కాబట్టి తనకి ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో వచ్చక్కడి తీర్మానం చేశాడు. పరలోకపు తండ్రికి వ్యతిరేకంగా నన్ను కన్న తండ్రికి కూడా ఆయాసకరంగా నేను జీవించాను, వెళ్ళిపోయి నా తండ్రితో చెప్తాను, కూలి వాళ్ళు ఒక్కడిగా అయినా నన్ను కూలికి పెట్టుకొని నాకు పట్టడు మెతుకులు పెట్టమని అడుగుతానని చెప్పేసి వచ్చాడు. కానీ ఆ తండ్రి నిజంగా మనం చూసినట్లయితే తండ్రి యొక్క మనసు వేరుగా ఉంటుంది, కుమారుడి యొక్క మనసు వేరుగా ఉంటుంది. కాబట్టి ఈ కుమారుడు వస్తున్నప్పుడు దూరంగా ఉంటున్నప్పుడే ఆ తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తీసుకొచ్చి గొప్ప విందు చేస్తే ఆ పెద్ద కుమారుడు అంటాడు, కదా ఇన్ని సంవత్సరాల నుంచి ఆస్తి కాపాడుకుంటూ వచ్చానే, ఎప్పుడైనా నా స్నేహితులతో చిన్న విందు చేసి పెట్టావా అని చెప్తే ఆ తండ్రి ఒక మాట చెప్తున్నాడు. చూడండి, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను అని తప్పిపోయి దొరికాను అనేటటువంటి మాటను తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి, ఎన్నోసార్లు ఎంతమందో దేవుని ప్రణాళిక నుంచి తప్పిపోతూ ఉన్నారు, దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తూ ఉంటున్నారు, లోకములో దుర్వ్యాపారము చేస్తూ మరి దేహాన్ని పాడు చేసుకుంటూ ఉంటున్నారు. అయితే అలాంటి వారు ఒక పాపి తన పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితేనంట దేవుడు కూడా గొప్ప విందు పరలోకంలో దేవదూతలతో చేసుకుంటాడని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది. తన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు ఆ తండ్రి. చూడండి, నా కుమారుడు చచ్చిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నట్లుగా ఇంకా మనం చూసినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 8-9 వచనాలు చూసినట్లయితే మనం బ్రతికినా చనిపోయినా ప్రభువారమై ఉన్నాము అని చెప్తూ ఉంటాడు. ఆలోచన చేయండి, మనం ఈ లోకంలో బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలని, చనిపోతే దేవుని రాజ్యం సంపాదించుకోవాలని భక్తుల జీవితంలో కోరుకున్నారు. అదే పౌలు కూడా చెప్తూ ఉంటాడు, నా బ్రతుకుడ క్రీస్తే నా మట్టుకైతే మరి చావైతే లాభము అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రభు కొరకే బ్రతుకుతాను, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభు రాజ్యమే నాకు దొరుకుతుందనేటటువంటి నిరీక్షణ కలిగి ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఉంటే అది ఒంటిగానే ఉంటుందని, అది చచ్చినట్లయితే విస్తారంగా ఫలిస్తుందని కూడా దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఒక విత్తనము భూమిలో వేసినప్పుడు అది చావకపోతే ఒంటిగానే ఉంటుంది, కానీ ఆ చచ్చిపోయినట్లయితే విస్తారంగా ఫలిస్తుంది. అంటే ఒక చెట్టే వస్తుందండి, ఒక కంకే వేస్తుంది, ఆ కంకెకు గుప్పుడు గింజలు ఉంటాయి. ఇప్పుడు ఈ గుప్పుడు గింజలు చల్లినట్లయితే కొన్ని కొంచాలు కొంచాలే ఫలాన్నిస్తుంది, ఆ కొంచాలు విత్తనాలు మళ్ళా విత్తినట్లయితే 100 బస్తాలు విస్తారంగా ఫలిస్తుంది. ఆ ఒక్క గింజ చచ్చిపోకపోతే అది ఫలించడానికి అవకాశము ఉండదు. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మరి యేసు ప్రభుని కలిగి యేసు ప్రభులో జీవించినట్లయితే అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించాలి అనేటటువంటి విషయాన్ని కూడా ప్రభు తెలియచేస్తుంటాడు. ఒక వ్యవసాయకుడు విత్తనాలు చల్లుకుంటూ పోయినప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడినట్లుగా, కొన్ని రాతి నేలను పడినట్లుగా, కొన్ని ముళ్ళ పొదల్లో పడినట్లుగా, కొన్ని విత్తనాలు మంచి నేలలో పడినటువంటి విధానం చూస్తూ ఉంటున్నాం. ఆ మంచి నేలలో పడినటువంటి విత్తనాలు 30 అంతులు 60 అంతులు 100 అంతులుగా ఫలించినటువంటి సన్నివేశాన్ని కూడా యేసుప్రభు వారు బోధించి ఉంటున్నారు. ఆలోచన చేయండి, అందరూ వాక్యం వింటారా? సంఘానికి వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద మీటింగులు పెడతారు, 1000 మంది 1,000,000 మంది ఆ గ్రౌండ్లో కనబడతారు, కానీ తిరిగే వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు, నిద్రపోయే వాళ్ళు నిద్రపోతూనే ఉంటారు, ఇంకా బయట మరి ప్రచారాలు చేసేవాళ్ళు ప్రచారాలు చేస్తారు. దేవుని పేరున దగా చేస్తే దేవుడు సహించడండి, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. యేసు ప్రభుని వెంబడించే వారిలో కూడా ఈ 4 రకాల మనుషులు ఉన్నారు. రోగాలు బాగు చేస్తున్నాడని వచ్చారు చాలామంది, ఇంకా కొంతమంది వండుకోకరు లేకుండా తిండి పెడుతున్నాడు కాబట్టి దినాలు సాగిపోతాయని వచ్చారు, కొంతమంది మరి యేసు ప్రభువులో తప్పులు పట్టడానికి వచ్చారు,
కొంతమంది మాత్రమే ఆయన పరలోక సంగతులు బోధిస్తున్నాడని తెలియని విషయాలు తెలుసుకోవడానికి వచ్చినట్లుగా చూస్తుంటున్నాం. ఈరోజు సంఘాల్లో కూడా ఈ నాలుగు రకాల మనుషులు మనకి కనబడుతూనే ఉంటారండి. ఆలోచన చేయండి, అనేక మందిని ఆయన పిలుస్తున్నాడు, పిలువబడిన వారు అనేక మంది కానీ ఏర్పరచబడిన వారు కొద్ది మంది అని చెప్తున్నాడు. ఆ ఏర్పరచబడిన వారిలో నీవు నేను ఉంటే మన జీవితాలకు మేలు, ప్రయోజనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా మనము ఉంటామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నా. ఇంకా మనము చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనంలో చక్కటి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయినటువంటి సంసోను జీవితాన్ని మనం చూసినట్లయితే ప్రాణము విసికి చావగోరాడటండి. ఒక వేశ్య వలలో పడిపోయాడు. ఫిలిస్తీయులు మరి సంసోన్ని చంపాలనుకున్నప్పుడు నీ బలం ఎక్కడుందో చెప్పు, నీ బలం ఎక్కడుందో చెప్పు అని ఎంతో మరి లాలన చేసి శోధించి తన బలాన్ని అడుగుతున్నప్పుడు అతడు చావు కోరుకొని ప్రాణం విసిగిపోయి తన రహస్యాన్ని చెప్పేశాడు. దేవుని చేత నాజీరు చేయబడినటువంటి వాడని నేను, అయితే నా తల మీద మంగళకత్తి పడినట్లయితే నా బలాన్ని నేను కోల్పోతానని నిజం చెప్పినప్పుడు, ఆ రీతిగానే ప్రాణం విసికి చావగోరి ఆ రహస్యాన్ని చెప్పినప్పుడు ఆమె శుభ్రం గుండు చేయించింది. ఫిలిస్తీయులకు దొరికిపోయాడు, కళ్ళు ఓడవీకేశారు, తర్వాత తిరగలు విసిరాడు, గానుగు ఇచ్చాడు, చివరికి విగ్రహానికి గుడిలో బలి ఇవ్వాలని తీసుకెళ్ళిపోయాడు. ఒక ఇశ్రాయేలు న్యాయాధిపతి దేవుని కలిగినటువంటి వారు, ఆ స్త్రీ సాంగత్యం వల్ల తన యొక్క శక్తిని కోల్పోయి ఉంటున్నాడు, అంతేకాదు దేవుని నిబంధనను మీరి ఉంటున్నాడు. అయినా సరే మరలా ఒక్కసారి దేవుని నిబంధనను గుర్తు చేసుకున్నాడు. అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నేను విగ్రహానికి బలవడం కాదు అని చెప్పినప్పుడు, మరి ఒక పచ్చి గాడిద ఎముకతో 1000 మందిని చంపినటువంటి వాడు, మరి ఎంతో పరాక్రమం కలిగినటువంటి వాడు, కానీ మరి ఆ రోజు చంపినటువంటి వారు తన జీవితంలో చంపిన వారి కంటే ఎక్కువ అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. మరలా దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు సంసోను. మరి ఆ రోజు మరి దేవుని శక్తితో నింపబడ్డాడు. ఆ విగ్రహానికి బలి ఇవ్వకుండా తను తాను ఆ యొక్క గుడిని, ఆ ఆధారంగా ఉన్న స్తంభాలని నెట్టివేసి ఆ గుడి కూలిపోయి అనేక మంది చచ్చిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తే మనం అందరం చచ్చిపోదాం కదా, అయితే మానవుని జీవితం ఎలా ఉందంటే నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నామని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది. ఇంకా మనం చూస్తే యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా చూస్తే బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అనేటటువంటి మాటను మనం గమనించవలసినటువంటి వారు అంటున్నాం. ఇక్కడ చాలా కులాలు ఉన్నాయి కదండి లోకంలో, కానీ పరిశుద్ధ గ్రంథ ప్రకారం మనం చూస్తే 2 కులాలు ఉన్నాయని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. బుద్ధి గల వారి కులము, బుద్ధి లేని వారి కులము. ఆ విషయానికి వస్తే యేసు ప్రభు వారు తెలియజేసిన మాట ఏంటంటే, ఒక బుద్ధి కలిగినటువంటి వాడు ఏం చేశాడంటే ఆయన మాటలు విని దాని ప్రకారంగా జీవించాడు అని, బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడని, వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరాయింటి మీద కొట్టింది కానీ ఆ ఇల్లు కూలిపోలేదు అని చెప్పి దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. అక్కడ ఇంకో బుద్ధి లేనివాడు ఉన్నాడంట, విన్నాడు కానీ దాని ప్రకారంగా జీవించలేదు. అలాంటి వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిహీనుని పోలి ఉన్నాడని, వాన కురిసింది, వరద వచ్చింది, గాలి శ్రాయింటి మీద కొట్టింది, ఆ ఇల్లు కూలిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మరి బుద్ధి గలవాడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు, బుద్ధి లేనటువంటి వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. ఇంకా ఆ లెక్కకు వచ్చినట్లయితే యేసు ప్రభు వారు అక్కడ మాట తెలియచేశారు కదా, 10 మంది కన్యకల్లో 5 బుద్ధి కలిగినటువంటి వారని, 5 బుద్ధి లేనటువంటి వారని కూడా తెలియచేస్తూ ఉంటున్నారు. బుద్ధి కలిగినటువంటి వారు తమ సిద్ధులలో నూనె సిద్ధం చేసుకున్నారని, బుద్ధి లేనటువంటి వారు వారి సిద్ధుల్లో నూనె సిద్ధం చేసుకోలేదని కూడా తెలియచేసినటువంటి సన్నివేశాలు మనకు ఎన్నో తెలుసు. కానీ పాటించడం చాలా ప్రాముఖ్యమండి. పాటించకపోయినట్లయితే ఎన్ని విషయాలు తెలిసినా రేపొద్దున్న ఆరని అగ్నిలో ఉంటే తెలిసి నరకానికి వెళ్ళడం చాలా ఘోరం సుమా.
తెలియక నరకానికి వెళ్ళారంటే అది సమంజసమే కానీ తెలిసి కూడా అనేక మంది ఆరని అగ్నికి ఆహుతైపోతున్నారు. కాబట్టి ఆ ఆరని అగ్ని తప్పించుకున్నట్లయితే మన జీవితాల్లో మేలు పొందుతామని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా కీర్తనల గ్రంథంలో 118వ అధ్యాయము 17వ వచనాల్లో చూసినట్లయితే నేను చావను సజీవుడనై యెహోవా క్రియలను వివరిస్తాను అని చెప్తూ ఉంటున్నాడండి. ఎంత చక్కటి మాట, నేను చావను అంటే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు చచ్చిపోరా అండి అని అడుగుతారు చాలామంది. ఎందుకంటే భూమి మీద చచ్చిపోవడం అనేది అందరికీ ఉంది, కానీ దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే ఒక్కసారి పుడితే రెండుసార్లు చచ్చిపోవాల్సి వస్తుంది, రెండుసార్లు పుడితే ఒక్కసారే చచ్చిపోతారని యేసు ప్రభు వారు తెలియచేసి ఉన్నారు. అది ఏంటని ఆలోచన చేస్తే తల్లి కడుపులో పుట్టింది ఒకటి, క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు రెండవ జన్మ పొందారని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి వారు ఒకసారి చచ్చిపోతారు, భూమి మీద చచ్చిపోతారు, కానీ వారికి మరణం అనేటటువంటిది, ఆరుని అగ్ని అనేటటువంటిది లేదు. వారు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. రెండుసార్లు పుట్టిన వాళ్ళకి ఒక్కసారే చావు, కానీ ఒక్కసారి పుట్టినటువంటి వారు రెండుసార్లు చచ్చిపోవాలి. ఒకటి భూమి మీద చచ్చిపోవాలా, రెండవది ఆరని అగ్నిలో యుగ యుగాలు కాలాలి. ఇది ఈ ఆరని అగ్నిని, ఈ అగ్నిగుండాన్ని రెండవ మరణం అంటారని ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఎవని పేరైతే జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడలేదో వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు, ఇది రెండవ మరణం అని చెప్తూ ఉంటున్నాడు. ఇంకా మరి 21:8 చూస్తే అక్కడ కొంతమంది జాబితా ఉందండి, ఎవరెవరు నరకంలో వేయబడతారో. ఆ మాటలు గమనించినట్లయితే మరి పిరికివారు, అసహ్యులు, విగ్రహారాధికులు, త్రాగుబోతులు, దొంగలు, ఇలాగా ఒక జాబితా ఉంది, వారందరూ కూడా నరకంలోనే ఉంటారు అని. ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను, ఈ యొక్క అవిధేతలన్నిటి నుంచి విడుదల పొంది క్రీస్తులో జన్మించినటువంటి వారు యుగ యుగాలు దేవుని రాజ్యంలో ఉంటారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మరి ముఖ్యంగా సామెతల గ్రంథం చూసినట్లయితే 10వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనించినట్లయితే బుద్ధి లేకపోవటం చేత మూడులు చచ్చిపోతారు అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి మరి బుద్ధి లేకపోవడం వల్ల మూడు, ఎంత చెప్పినా దేవుని గురించి వినరండి, దేవుని మాట అస్సలు లెక్క చేయరండి, దేవునితో సంబంధం ఉండనే ఉండదండి, మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారని చెప్తారండి. ఆలోచన చేయండి, ఒక్కడే దేవుడు అని అన్ని మతాల వారు చెప్తున్నారు కదా, అన్ని దేశాల వారు చెప్తున్నారు కదా, ఆ ఒక్కడే ఉన్నటువంటి దేవుడు ఎవరు అనేటటువంటి విషయాన్ని గమనించలేనటువంటి వారు చాలామంది ఉంటున్నారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇంకా మనం చూస్తే 19వ అధ్యాయం 16వ వచనాన్ని చూస్తే తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చిపోతాడు అని చెప్పి దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ప్రవర్తనలో అజాగ్రత్తగా ఉన్నటువంటి వాడు. ఒక విషయాన్ని మీతో చెప్తాను చూడండి, ఒక ఆయన తాటాకులు నేస్తూ ఇంటి మీద ఆ ఇల్లు కప్పుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ కోడి పిల్లను గద్దెత్తుకెళ్ళిపోతుంది, ఆ పైన ఉండి హాయ్ హాయ్ అంటూ పరిగెత్తాడు, పడ్డాడు, కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి అండి. అంటే తాను నిలుచున్న స్థలం నుంచి పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి, తన ప్రవర్తన విషయంలో అశ్రద్ధగా అజాగ్రత్తగా ఉంటే చచ్చిపోతాడని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మాటలు మరి ముత్యాల మూటలని, 7 సార్లు పుటం వేయబడిన మేలిమి బంగారు కంటే కోరదగినటువంటివని, జుంటె తేనె ధారలు కంటే మధురాతి మధురమైనటువంటివని దేవుని యొక్క లేఖనానికి, దేవుని మాటలకు ఓ చక్కటి మరి ప్రాముఖ్యత ఉన్నట్లుగా మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం చూస్తే నా ఆజ్ఞలు గైకొనుట వలన నిజంగా మీరు బ్రతుకుతారు అని చెప్తున్నాడు యెషయ. ఆయన ఆజ్ఞలు గైకొనడం వల్ల బ్రతుకుతారని. ఇంకా 23వ వచనాన్ని చూస్తే ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుడయ్యే నాకు సంతోషం అని భక్తులు తెలియచేస్తూ ఉంటున్నారు.
బ్రతుకును దిద్దుకుంటే సంతోషం కలుగుతుంది. ఆయన ఆజ్ఞలు అనుసరిస్తే వారు బ్రతుకుతారు, బ్రతుకును దిద్దుకున్నటువంటి వారు కూడా బ్రతుకుతారని. ఇంకా చక్కటి మాట 20వ అధ్యాయం 11వ వచనము ఎహెస్కేలులో చూస్తే, నా కట్టడలను అనుసరించిన యెడల బ్రతుకుతారు అని చెప్తున్నాడు. ఆయన ఆజ్ఞలు కట్టడలు ఎవరైతే అనుసరిస్తారో వారు బ్రతుకుతారు. అదే దావీదు చెప్తాడు, నీ వాక్యము నన్ను బ్రతికించిందని, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించిందని కూడా చెప్తాడు కదా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనంలో కూడా చెప్తాడు, నన్ను ఆశ్రయించిన ఎడ్లా మీరు బ్రతుకుతారు అని చెప్తూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి, ఉజ్జియా దేవుని ఆశ్రయించినంత కాలం కూడా వర్ధిల్లుతూ వచ్చాడని, తన మనస్సును గర్వించి చెడిపోయాడని కూడా దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. అలాగే లూసిఫర్ కూడా పరలోకంలో గొప్ప గొప్ప ఆధిక్యతలు ఇచ్చాడు దేవుడు, కానీ తను తాను గర్వించి దేవుని సభాపర్వతం మీద కూర్చుందామని, దేవునితో సమానంగా ఎంచుకోవాలనుకున్నప్పుడు దేవుడు ఆ యొక్క లూసిఫర్ని పరలోకం నుంచి పడద్రోసినట్లుగా కూడా మనకు తెలుసు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, మనం చనిపోయినా బ్రతికినా ప్రభు వారమై ఉన్నాము, ప్రభు కొరకే బ్రతకాలని ఆ దేవుని యొక్క లేఖనము తెలియజేస్తుంది. నువ్వు తిన్నా తినకపోయినా మరి దేవుని కోసమే తినాలని, దేవుని కోసమే తాగాలని, దేవుని కొరకే బ్రతకాలని యేసు ప్రభు వారు మరి తను తాను తగ్గించుకొని లోకానికి ఏమి లేనివాడిగా, ఏమి కానివాడిగా వచ్చి దరిద్రతలో ఉన్న మనల్ని ధనవంతులుగా చేయాలని, మన దరిద్రత అంతా ఆయన మీద వేసుకొని మనకి గొప్ప విడుదల, గొప్ప జయాన్ని, గొప్ప ధనవంతులుగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉండాలని ఆయన మరి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకు చేతికిచ్చాడు. ఈ వాక్యాన్ని చదువుకుంటూ దేవునిలో జీవించి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాం. నీ తల్లిదండ్రులు నీ కొరకు ప్రాణం పెట్టలేరు, నీ అన్నదమ్ములు, నీ బంధుమిత్రులు, నీకున్న వారు ఎవరూ కూడా వారి ప్రాణాన్ని పెట్టలేరు. నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, ఒక చిన్న పిల్లవాడు 16 సంవత్సరాల యవనస్తుడికి భయంకరమైన క్యాన్సర్ వ్యాధి వచ్చింది. చాలా ఆస్తిపరులు, వాళ్ళ తండ్రి చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి, డబ్బుంది, అయితే డాక్టర్లు చెప్పారు మరి ఆ మనిషి నుంచి మనిషికి బ్లడ్ ఎక్కించాలా, ఒకవేళ బ్లడ్ ఎక్కిస్తున్నప్పుడు ఆ క్రిములు యాంటీగా వ్యతిరేకంగా వెళ్ళి ఆ ఇచ్చినటువంటి వారికి కూడా సోకొచ్చు ఈ యొక్క వ్యాధి అని అంటే, ఆ తల్లిదండ్రులు ఎవరూ కూడా ఆ బిడ్డకు రక్తం ఇవ్వడానికి ముందుకు రాలేకపోయారండి. ఎంతో డబ్బు ఉంది, ఎంతో ఆస్తి ఉంది, కానీ తల్లిదండ్రులు ఉన్నారు కానీ ఆ బిడ్డను బ్రతికించుకోలేకపోయారు. కాబట్టి జీవ మరణములు దేవుని వశమై ఉన్నాయి. కాబట్టి బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుతాం, చావు అనేది వస్తే ప్రభు కొరకే, చచ్చిపోతే యుగయుగాలు జీవించే దేవుని రాజ్యం మనకు దొరుకుతుంది ప్రభు పేరిట. మరి ఈ యొక్క మాటలు జాగ్రత్తగా విని దాని ప్రకారంగా జీవిస్తే తప్పనిసరిగా మనం దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వసృష్టికి ఆది సంపుత్తుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నీ మాటలు విలువైనటువంటి కనుక నా తండ్రి నాయన, భక్తులు మరి బ్రతుకుంటే క్రీస్తే చావైతే లాభం అని కోరుకున్నారు. బ్రతికినంతకాలం ప్రభు కొరకు బ్రతుకుతాను, చనిపోతే దేవుని రాజ్యం స్వతంత్రించుకుంటానని మా జీవితాల్లో కూడా అదే కర్తవ్యంగా పెట్టుకొని ప్రభు, మా కొరకు చనిపోయినా మీ కొరకు జీవించడానికి, మీ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరచమనేసే పెట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మీ అందరికీ వందనాలు.